వెరీ గుడ్ మార్నింగ్. డీటెయిల్స్ చూస్తే బాధుడే బాధుడు. మూడేళ్లలో 42,000 కోట్ల వీరబాధుడు. ఏపీ ప్రజలపై వైసీపీ వేసిన బాధుడు. జగన్ నవ్వు వెనుక ఉన్న బాధుడు. రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలు, అవ్వా తాతలు, అన్నదమ్ములకు, మేనల్లులకు నేరుగా వారి ఖాతాలోనే డబ్బులు వేస్తున్నారని ప్రతి బహిరంగ సభలో చెప్పుకునే ముఖ్యమంత్రి అంతకు మించి పన్నులు వేస్తున్న విషయం ప్రజలకు తెలిసిపోయింది. అక్కా చెల్లెమ్మలు, అవ్వా తాతలు అనే అందమైన మాటలు చెబుతూ ఆ వెనుక జరుగుతున్న బాధురు కార్యక్రమం ఇప్పుడు ప్రజలకు భారంగా మారింది. రోజురోజుకి పెరుగుతున్న పన్నులు, ఛార్జీల భారం, సెస్సుల పేరుతో చేస్తున్న వసూళ్లు ప్రజలే చెల్లించాలి. తాటి పన్ను తాగేవాడే కట్టాలన్న చందంగా పరిశ్రమలపై విద్యుత్ భారం మోపితే చివరకు అది వినియోగదారుడే చెల్లించాలి. పరిశ్రమలపై భారం మోపితే ఆ పరిశ్రమల యాజమాన్యాలు తాము తయారు చేసే ఉత్పత్తుల రేట్లు పెంచితే చెల్లించాల్సింది వినియోగదారుడే. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో అనేక రంగాలపై మోపుతున్న భారం చివరకు వినియోగదారుడు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న ధరల భారం ఇప్పుడిప్పుడే వినియోగదారుడికి తెలిసొస్తుంది. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం వేలాది రూపాయలు తమ బ్యాంకు అకౌంట్లలో వేస్తుందని ఆనందంగా ఉన్న పేదవాడు కూడా చెల్లించాల్సిన పన్నులు తలుచుకొని ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు పెంచడం వలన 9,000 కోట్ల రూపాయలు తాగే పేదవాడు ప్రభుత్వానికి అదనంగా చెల్లించాల్సి వచ్చింది. 10,000 రూపాయలు కూడా పలకని షాపుకు 80,000 రూపాయలు చెల్లించటం వలన ప్రభుత్వంపై 671 కోట్ల రూపాయలు అదనపు భారం పడింది. ఆస్తి విలువ పెంపు ఆధారంగా 15% పన్నులు పెంచడం వలన 8,000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డ్రైనేజ్, నీటి పన్ను ఏటా 5% పెంచడం వలన 2,400 కోట్ల రూపాయలు ఎక్స్ప్రెస్, ఆపై ఆర్టీసీ సర్వీసులపై గతంలో కిలోమీటరుకు 0.10 పైసలు పెంచడం వలన 675 కోట్లు పల్లెవెలుగు ఎక్స్ప్రెస్, ఏసీ బస్సుల్లో డీజిల్ సెస్ రూపేణా 720 కోట్లు వసూళ్ల భారం ఎర్రబస్సు ఎక్కిన ప్రతివారు మోయాల్సిందే. విద్యుత్లో స్లాబులు మార్పుల వలన 1,500 కోట్లు, ఫ్రీగా దొరికే ఇసుక టన్ను 475 రూపాయలు చేయడం వలన 10,000 కోట్లు, భూముల ధరలు పెంపు వలన 800 కోట్లు, కందిపప్పుపై 27, పంచదారపై 10 రూపాయలు పెంచడం వలన 747 కోట్లు, పెట్రోల్ డీజిల్పై వ్యాట్, సెస్, సర్ఛార్జ్ రూపేణా 1,000 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు కారణంగా 400 కోట్లు, లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ వలన 410 కోట్లు, చెత్తపన్ను రూపేణా 740 కోట్లు, సిమెంట్ ధరలు పెంపు వలన కూడా భారీగా నిర్మాణ రంగంలో ధరలు పెరిగి కోలుకోలేని దెబ్బతిన్నారు. పరిశ్రమలకు ఎనర్జీ డ్యూటీ పెంచడం వలన 3,000 కోట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, వాహనాలపై జరిమానాలు, సేవా రుసుము పెంపు వంటి చర్యల వలన 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకోవటం అంటే ఇదేనని ప్రజలకు అనుభవపూర్వకంగా తెలిసిపోయింది. రాష్ట్రంలో పన్నుల బాధుడు తాజాగా ఆర్టీసీ డీజిల్ సెస్ రూపేణా 720 కోట్ల రూపాయలు భారం పడటంతో ప్రజలకు ఒక్కసారిగా నొప్పి తగిలింది. దీనితో పాటు వచ్చే నెల మొదటి వారంలోనే విద్యుత్ బిల్లులు షాక్ ఇవ్వనున్నాయి. కొత్తగా వచ్చిన స్లాబుల్లో మధ్యతరగతి వాళ్లు ఏప్రిల్లో వినియోగం పెరగటంతో 100,000 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వీరబాధుడు అంటే ఇదేనని ఇప్పటికే ప్రజలకు అనుభవపూర్వకంగా తెలిసిపోయింది.